Namaste, welcome to ALO TV. Telangana Rajakeyala Joru Kasta Modirinatle Undi. Etela Rajakeyanga Dookudu Pencharu. Vacche Ennikale Lakshyanga Ayana Munduku Sagutunnaru. Etela Rajender KCR Target Ga Chelaregipothunnadu. Tajaga Nirvahinchina Press Meet Lo Palgunna Etela Rajender Palu Asaktikara Vyakhyalu Chesaru. Aithe Indulo Bhaganga TRS Pai Etela Rajender Marosari Rechipoyaru. TRS Ennikala Manifesto Oka Chittu Kaayitanga Marindi. అందులోని అంశాలేవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఎవరు సంతోషంగా లేరు. ఆ పార్టీలో తమకు భవిష్యత్తు లేదని చాలా మంది భావిస్తున్నారని ఆయన అన్నారు. మంత్రిగా నేను ప్రగతి భవన్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసులు లేకుండానే విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినింగ్ అవకాశాలు ఇవ్వలేదు. చాలా సందర్భాల్లో ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. చాలా సందర్భాల్లో నన్ను అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్ మంత్రిగా కాదు, కనీసం మనిషిగా కూడా గుర్తించలేదు. గతంలో నాయని నరసింహారెడ్డి, మహమ్మద్ అలీ అధికారులకు కూడా ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి. తన మునిమనవుడి వరకు అధికారంలో ఉండాలని, తెలంగాణ చైతన్యాన్ని చంపేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇక మెజారిటీ టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారని, టీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని నేతలే చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు కాపలాదారులే తప్ప వారసులు కాదని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి మొదట సొంత రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కదిద్దుకోవాలని ఎద్దేవా చేశారు. 7.5 ఏళ్లుగా కేసీఆర్ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రికి ముందు చూపు లేకపోవడం వలన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించి తర్వాత సమర్థించిన చరిత్ర కేసీఆర్ది కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చింది. వ్యక్తిగత అవసరాల కోసం లొంగిపోవద్దు. హుజూరాబాద్ ఓట్ల కోసమే కేసీఆర్ దళిత బంధు తీసుకొచ్చాడన్న మాటకు కట్టుబడి ఉన్నాను. పేదలపై నిజమైన ప్రేమ ఉంటే దళిత బంధు ఇప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదు? నా చర్మం మొలిచి చెప్పులు కుట్టించిన హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేను. సంబంధిత మంత్రులు లేకుండా శాఖలపై రివ్యూ చేసిన నీచ చరిత్ర సీఎం కేసీఆర్ది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే కేసీఆర్ పై విమర్శలు పక్కన పెడితే టీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని ఈటల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈటలతో టచ్ లో ఉన్న నేతలు ఎవరు అన్న దానిపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.